హబ్సిగూడలో జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకుని హబ్సిగూడలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి అనంతరం ఏబీవీపీ జెండాను స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ సౌమ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ హబ్సిగూడ జోనల్ అండ్ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ సౌమ్య ఇన్ఛార్జ్ వెంకటేశ్చారి మాట్లాడుతూ ఏబీవీపీ ఏర్పడి 70 వసంతాలు పూర్తి చేసుకుని 71వ వసంతంలోకి అడుగుపెట్టిందని తెలిపారు. ఏబీవీపీ స్థాపించినప్పటి నుండి నిరంతరం విద్యారంగ సమస్యలపై పోరాడుతూ పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. దేశం కోసం, ధర్మం కోసం, సమాజ ఉన్నతి కోసం, భారతీయ సంస్కృతి పరిరక్షణ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో జూలై 9, 1949 ఆవిర్భవించడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు శాఖోపశాఖలుగా దేశమంతా విస్తరించి కోట్లాది మంది మన్ననలు అందుకుంటుంది. వేలాది మంది విద్యార్థులను మార్గనిర్దేశం చేస్తూ దేశం పట్ల గౌరవాన్ని పెంచుతూ, వేలాది మంది కార్యకర్తలను దేశం కోసం ఆలోచింపజేస్తూ, వ్యక్తిగతంగా తీర్చిదిద్దుతూ, జాతీయ ప్రయోజకాలను అందిస్తూ, నేటికి దేదీప్యమైన కాంతులతో ముందుకు సాగుతున్న విద్యార్థి సంస్థ ఏబీవీపీ రేపటితో 70 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 71 ఇయర్స్ లోకి ఎంటర్ అవుతుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జూలై 9, 1949 ఎస్టాబ్లిష్ అయింది. ఆ రోజును పురస్కరించుకొని మనం అందరం ఇక్కడ కలుసుకొని ఫ్లాగ్ హోయిస్టింగ్ చేయడం జరిగింది. ఏబీవీపీ చాలా రీసెంట్ ట్రెండ్స్కి తగ్గట్టు ప్రోగ్రామ్స్ చేస్తుంది, ఎన్నో స్టూడెంట్ ప్రాబ్లమ్స్ మీద ఫైట్ చేస్తుంది, ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలానే ఫైట్ చేయాలి. స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని ఇంకా కొత్త ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఏబీవీపీ ఆర్గనైజేషన్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా జెండాలు ఎగురవేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థుల కోసం, జాతి కోసం ఏబీవీపీ ఎన్నో రకాల ఉద్యమాలు చేపడుతుంది. కాశ్మీర్లో జెండా ఎగురవేస్తా అని పాకిస్తాన్ వాళ్ళు అంటే ఏబీవీపీ అక్కడికి వెళ్ళి ఆర్మీ కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు బెదిరుకుంటుంటే, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అక్కడికి వెళ్ళి జాతీయ జెండాను మేము ఎగురవేస్తాం, మమ్మల్ని చంపినా సరే, కొట్టినా సరే, ఏం చేసినా సరే మేము అక్కడుండి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జెండా ఎగురవేస్తుందని చెప్పేసి సవాల్కు ప్రతి సవాల్ విసిరి అక్కడికి వెళ్ళి జెండా ఎగురవేయడం జరిగింది. అదేవిధంగా దేశం కోసం ఎన్నో రకాల ఉద్యమాలు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చేసింది. అంతేకాకుండా ఫీజు రివర్స్